ఈ సినిమా చూశాక మీలో కూడా ఒకడు ఉంటాడు, వాడు ఖుషి అవుతాడు. యా వాట్సాప్ గైస్, వెల్కమ్ టు ముస్కిలో గుదులాట. ఎట్లున్నారు అందరూ? మంచిగున్నారా? వీఆర్ బ్యాక్ విత్ అనదర్ మూవీ రివ్యూ ఫర్ దిస్ వీక్. మన శ్రీనివాస అవసరాల, నరేష్ అగస్త్య, అభినవ్ గౌమతం యాడ్ చేసిన కిస్మత్ మూవీ రిలీజ్ అయింది ఈ వీక్. ఇక దీని చుట్టూ పెద్ద హైప్ లేదు గానీ ట్రైలర్ మాత్రం నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో ఈ కిస్మత్ సినిమా మీ కిస్మత్ ఉందా లేదా అనేది ఇప్పుడు చూద్దాం. ముందుగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం పోయి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లనే సోది లేకుండా, సుత్తి కొట్టకుండా, బోర్ కొట్టించకుండా రివ్యూస్, మంచి ఇంట్రెస్టింగ్ కంటెంట్ చేస్తూ ఉంటాను. ఇంకా లేట్ చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టోరీ విషయానికి వస్తే, ఒక బేవార్స్ బీటెక్ జాబ్లెస్ బ్యాచ్ కి కొన్ని కోట్లు దొరికితే ఏం చేస్తారు వీళ్ళు అనేది మెయిన్ కథ. ఫుల్ కామెడీ బేస్డ్ స్క్రీన్ ప్లే. ఫస్ట్ హాఫ్ అంతా చెప్పాలంటే చిల్డ్ బియర్ లెక్క స్మూత్ గా వెళ్ళిపోతుంది. ఇక సెకండ్ హాఫ్ విషయానికి వచ్చేసరికి రన్నింగ్లు, జంపింగ్లు, చేజింగ్లు, ట్విస్ట్లు, దెబ్బ మీద దెబ్బ అట్లుంటది. సో పైసలు సంపాదించడమే కాదు, దొరికిన పైసలు దాచడం కూడా కష్టమే రాబాయ్ అనేది మేజర్ కాన్సెప్ట్ సినిమాది. ఇంకా నెక్స్ట్ మ్యూజిక్ సాంగ్ అది చూద్దాం. సాంగ్స్ ఏమి అంత కాసేం లేవు చెప్పుకోనికి, ఇవన్నీ కూడా టోటల్లీ యావరేజ్ ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం మంచిగుంది, ఎందుకంటే ఇట్లాంటి సినిమాలో రన్నింగ్లు, జంపింగ్లు, ఇట్లాంటి చేజ్లు ఉన్న సినిమాలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా మంచిగా కొట్టాలి. సో మార్క్ రాబిన్ అంట కొత్త మ్యూజిక్ డైరెక్టర్ మంచిగా కొట్టిండు, డీసెంట్ పని చేసిండు. నెక్స్ట్ కామెడీ సాంగ్ అది చూద్దాం. ఫస్ట్ హాఫ్ మొత్తం జబర్దస్త్ కామెడీ ఉంటుంది, కొన్ని సీన్లు అయితే పిచ్చెక్కిచ్చిండు డైరెక్టర్. ఇంకా అభినవ్ గోమతం వన్ లైనర్ పంచ్లు అయితే చెప్పక్కర్లే. ఇంకా సెకండ్ హాఫ్ దగ్గరకు వచ్చేసరికి స్టోరీ ఇంటెన్స్ ఉన్నా కూడా కామెడీ మిస్ అవ్వకుండా స్క్రీన్ ప్లే మొత్తం కామెడీ బేస్ మీద తీసుకెళ్లిండు. అండ్ ఆ కామెడీ కూడా ఇట్లా జోకులు పెట్టాలి, జనాలను నవ్వించాలని కాదు, న్యాచురల్ గా ఉంటది సినిమాలో కామెడీ. సో ఫుల్ జాతి రత్నాల టైప్ కామెడీ అయితే కాదు, బట్ కామెడీ అయితే మిస్ అవ్వకుండా త్రూ అవుట్ ద మూవీ ఉంటది. ఇప్పుడు నెక్స్ట్ పర్ఫార్మెన్సెస్ చూద్దాం. హీరో కన్నా ముందు అభినవ్ గోమతంతోనే స్టార్ట్ చేయాలి. వెన్నెల కిషోర్ తర్వాత నెక్స్ట్ బెస్ట్ కమెడియన్ అని చెప్పి ప్రూవ్ చేసుకుంటున్నాడు అభినవ్ చేసిన ప్రతి రోల్ తో. ఈ సినిమాలో కూడా జబర్దస్త్ రోల్, ఇంకా వన్ లైనర్స్ అయితే అసలు ఇంకా చెప్పక్కర్లేదు. మళ్ళీ మంచి మీమ్స్, జిప్స్ అయితాయి ఇవి కూడా. ఈ డైలాగులు కూడా మనోడి కోసం స్పెషల్ గా రాస్తారేమో తెలియదు మరి, కానీ ఉన్నంతసేపు స్క్రీన్ మీద బోర్ కొట్టించకుండా చూసుకుంటాడు. పాత ఇనుప సామాన్లు అమ్మేటోడి కొడుకు రోల్ మన అభినవ్ది పర్ఫెక్ట్ సెట్ అండ్ బాడీ లాంగ్వేజ్ గానీ మ్యానరిజమ్స్ గానీ జబర్దస్త్ చేసిండు. ఇక నెక్స్ట్ మన హీరో నరేష్ అగస్త్య. మత్తు వదలరా, మెంటు ఇట్లాంటి స్మాల్ బడ్జెట్ మూవీస్ అయినా కూడా కంటెంట్ ఉన్న మూవీ సెలెక్ట్ చేసుకుంటున్నాడు. ఈ మూవీ కూడా అట్లాంటిదనే చెప్పొచ్చు. ఈ రోల్ గురించి స్పెషల్ గా చెప్పేది ఏం లేకపోయినా కూడా మంచిగా చేసిండు ఉన్నంత వరకు. ఇక నెక్స్ట్ ఏమో శ్రీనివాస అవసరాల, ఒక కన్నింగ్ పోలీస్ ఆఫీసర్ రోల్. ఫుల్ లెంగ్త్ రోల్ కాకపోయినా కూడా మంచి ఎంటర్టైనింగ్ రోల్. ఒక స్పర్మ్ కౌంట్ తక్కువ ఉన్న పోలీస్ ఆఫీసర్ రోల్. సో కామిక్ యాంగిల్ కూడా ఉంది మనోడి రోల్ కి, సింపుల్ గా చేసుకుంటూ పోయిండు. కామెడీ చేయాలని చేయకపోయినా కూడా ఉన్నంతసేపు మాత్రం మంచి ఎంటర్టైనింగ్ రోల్ మనోడిది కూడా. ఈ నెక్స్ట్ హీరోయిన్ రియా అని కొత్త అమ్మాయి, ఓకేగానే ఉంది, అట్లనే ఓకేగానే చేసింది. పాపని స్క్రీన్ మీద చూస్తే ఎక్స్పోజింగ్ అయితే నో ప్రాబ్లమ్స్ అన్నట్టు అనిపిస్తుంది. ఒక సీన్ లో మాత్రం ఓన్లీ షర్ట్ ఒకటి వేసుకుని పిచ్చెక్కిచ్చింది. నెక్స్ట్ ఏమో అజయ్ ఘోష్, కరప్ట్ ఎమ్మెల్యే, ఒక సీరియస్ రోల్, మంచిగా సెట్ అయ్యిండు రోల్ కి అండ్ సింపుల్ గా చేసుకుంటూ వెళ్ళిపోయిండు. నెక్స్ట్ సినిమా హైలైట్స్ చూద్దాం. అభినవ్ కామెడీ టైమింగ్ అండ్ పంచెస్, ఇదైతే పక్కా సినిమాకి హైలైట్. ఎందుకంటే మనోడు ఈ సినిమాలో లేకపోతే మాత్రం నాకు తెలిసి పక్కా పోయేది సినిమా. డైలాగ్స్ కూడా చాలా మంచిగా ఉన్నాయని చెప్పొచ్చు. దరిద్రులకు కూడా దేవతలు కనిపిస్తారా, బిర్యానీ మొత్తం తినేసి చికెనా మటన్ అని అడుగుతావు ఇందిరా, ఇట్లాంటి డైలాగ్స్ కొన్ని మంచిగా రాసిండు. సో ఇట్లాంటి స్మాల్ బడ్జెట్ మూవీస్ లో కూడా డైలాగ్స్ మంచిగా ఉంటే జనాలు బాగా ఎంజాయ్ చేస్తారు. నెక్స్ట్ హైలైట్ వచ్చేసి స్క్రీన్ ప్లే. కామెడీ మిక్స్ చేసి స్క్రీన్ ప్లే రాసిండు డైరెక్టర్. ఎక్కడా బోర్ కొట్టించకుండా మంచిగా నీట్గా వెళ్ళిపోతుంది సినిమా. సెకండ్ హాఫ్ ట్విస్ట్లు కూడా మంచిగా ఉన్నాయి. ఇప్పుడు డ్రాబ్యాక్స్ సంగతి చూద్దాం. రొటీన్ స్టోరీ, స్టోరీలో కొత్త గేమ్ లేదు. ఒక కరప్ట్ ఎమ్మెల్యే బ్లాక్ మనీ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కొట్టేయడం, దాన్ని మళ్ళీ ఆ డెట్ట దక్కించుకుంటాడు, లాస్ట్కి ఏమైతుంది అనేది ఎన్నో సినిమాల్లో చూసినాం ఇప్పటిదాకా. ఈ సినిమాలో కూడా మెయిన్ కాన్సెప్ట్ అదే, కానీ ఇది ఒక సింపుల్ టైం పాస్ చిల్ మారో సినిమా. ఇట్లాంటి టైంపాస్ సినిమాల్లో కూడా మరీ గుచ్చి గుచ్చి ఏమెతుకుతాం చెప్పండి డ్రాబ్యాక్స్ గురించి. సో పోయి జస్ట్ చూసి ఎంజాయ్ చేయడమే అంతే, లాజిక్లు మ్యాజిక్లు ఏం ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఈ అన్ని కాదు రాబాయ్, లాస్ట్కి సినిమా ఎట్లుంది అని అడిగితే మంచి టైంపాస్ సినిమా అని చెప్పచ్చు. స్పెషల్ గా అరే జబర్దస్త్ ఉంది రాబాయ్ పోయి చూడండి అని అయితే నేనేం చెప్పాను. ఆడెవడో పైసలు కొట్టేసిన కదా, నేను పైసలు పెట్టి థియేటర్కి వెళ్ళి చూడొచ్చా అని మీరు అడిగితే, ఏ పనేం లేకుండా దోస్తుగాళ్లతో మంచి టైంపాస్ సినిమా కావాలి, ఈ పెద్దగా ఏం ఆలోచించకూడదు రాబాయ్, జస్ట్ వెళ్ళి 2.5 గంటలు అట్లా చూసి వచ్చేయాలి అంటే మాత్రం పోటీ థియేటర్ కి. ఇంకా లేదు పైసలు ఎందుకురా బొక్క వెయిట్ చేస్తా అంటే ఓటీటీలో వస్తుంది ఎట్లయినా ఇంకొక నెలలో, హ్యాపీగా ఇంట్లో సిట్టింగ్ వేసుకుని 4 బియర్లు వేసుకుని టీవీలో పెట్టుకుని చూస్తే అప్పుడు మాత్రం దాని మజాయే వేరు. సో ఇది కిస్మత్ సినిమా రివ్యూ. ఇది చూసిన తర్వాత మీ కిస్మత్ ఏం పెద్దగా మారిపోదు, తీసిన వాళ్ళ కిస్మత్ కూడా పెద్ద ఏం మారదు, కానీ యావరేజ్ సినిమా ఒకసారి వెళ్ళి పోయి చూడొచ్చు. ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ముసుగులో గుదులాట.